Welcome back my fish loving people. This is Pawan Kesho and you are watching Aquafax. Guys, ఈ Aquafax channel గనక మీరు first time visit చేస్తున్నట్లయితే ఈ Aquafax channel లోని మనం aquarium గురించి, fish గురించి, aquascaping గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. మీకు గనక ఈ టాపిక్స్ లోని ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక నా ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే నేను సబ్స్క్రైబర్ సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అనేవి చేస్తున్నాను. అందులో నేను మీరు అడిగిన క్వశ్చన్స్ మీదే వీడియోస్ అనేవి చేస్తున్నాను. ఒకవేళ నాకు తెలియకపోయినా సరే నేను రీసెర్చ్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసుకుని మీ ముందుకి వీడియో రూపంలోని తీసుకొస్తున్నాను. మీ నుంచి మీరు నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఆ లైక్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. మీలో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు గైస్. లైక్ చేస్తేనే మన వీడియోస్ కి రీచ్ అనేది బాగా వస్తుంది. గైస్, ఈ మధ్య మీలోని చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు ఇన్స్టాగ్రామ్ లోని వాళ్ళ ఎక్వేరియం యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నవి నాకు పెడుతున్నారు. వీటిలో నేను చాలా మిస్టేక్స్ అన్నవి గమనించాను గైస్. సో ఇవాల్టి వీడియోలోని మీరు కామన్ గా చేస్తున్న కొన్ని మిస్టేక్స్ ని నేను అడ్రస్ చేస్తాను గైస్. దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు మీ హాబీలోని బెటర్ అవుతారు అండ్ ఒకవేళ ఇంకొకరు ఎవరైనా సరే ఆ వీడియో గనక ఈ వీడియో గనక చూస్తే వాళ్ళకు కూడా హాబీ మీద నాలెడ్జ్ వస్తుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అన్నమాట. సో అండ్ మీ ఎవరిని ఉద్దేశించి కూడా కాదు, జస్ట్ మీరు బెటర్ అవుతారని చెప్పే ఈ వీడియో అనేది చేస్తున్నాను గైస్. పాయింట్ నెంబర్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది, మీలో చాలా మంది ఇప్పటికీ వాటర్ ని క్లీన్ గా మెయింటైన్ చేయట్లేదు గైస్. నాకు పెట్టిన ఫొటోస్ అండ్ వీడియోస్ లో నేను చాలా మంది దగ్గర అబ్జర్వ్ చేశాను. మీరు గనక వాటర్ ని క్లీన్ గా మెయింటైన్ చేయకపోతే ఖచ్చితంగా మీ ఫిష్ కి డిజీజ్ అన్నది వస్తుంది గైస్. నేను అందుకే నా ప్రతి వీడియోలోనే మీకు స్ట్రెస్ చేస్తాను, వాటర్ క్లీన్ గా మెయింటైన్ చేయండి, వాటర్ క్లీన్ గా మెయింటైన్ చేయండి అని. ఎందుకంటే మీరు అంత కాస్ట్ పెట్టి ఒక ఫిష్ ని కొంటారు, దాన్ని సరిగ్గా చూసుకోకుండా వాటర్ ని సరిగ్గా మెయింటైన్ చేయకుండా అలా ఉంచేస్తే అది చచ్చిపోతే మళ్ళీ మీరే బాధపడతారు అనవసరంగా. చాలా మంది ఏమంటారో తెలుసా, వాటర్ ని క్లీన్ గా మెయింటైన్ చేయరు, నేను ఫిష్ కొని తెస్తున్నాను అవి చచ్చిపోతాయి, నేను ఏం చేసినా సరే నా దగ్గర ఫిష్ బతకట్లేదు అనుకోని హాబీ నుంచి క్విట్ అయిపోతున్నారు. చాలా మంది నేను ఇది అబ్జర్వ్ చేశాను అనమాట. సో మీరు అలా అవ్వకూడదు గైస్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక ఎక్వేరియం మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మీ వాటర్ ని మీరు క్లీన్ గా మెయింటైన్ చేయాలి. ఎంత క్లీన్ గా ఉండాలంటే అసలు వాటర్ ఉందా లేదా అన్నట్టు మీకు ఉండాలన్నమాట, అంటే ఫిష్ ఎయిర్ లో ఉంటుందా అన్నట్టుగా మీకు మెయింటైన్ చేయాలన్నమాట. కావాల్సితే నేను కొన్ని వీడియోస్ పెడతాను క్లీన్ వాటర్ ఎంత క్లియర్ గా ఉండే వాటర్ ఎలా ఉంటుందో అని, ఆ వీడియోస్ ఒకసారి మీరు చూడండి. అట్లీస్ట్ ఈ రేంజ్ లో కాకపోయినా దీంట్లో 50% అయినా సరే మీరు మెయింటైన్ చేయాలి, అంటే వీక్లీ 30% వాటర్ చేంజ్ ఖచ్చితంగా చేయాలి. పాయింట్ నెంబర్ టూ, ఈ మిస్టేక్ నేను నిన్న ఒక అతను నాకు వీడియో పంపించాడు, అందులోనే నేను చూశాను గైస్. బెటా ఫిష్ ట్యాంక్ లోని తను పవర్ హెడ్ ఫిల్టర్ యూజ్ చేశాడు. గైస్, నేను ఆల్రెడీ నా బెటా వీడియోస్ లోని మీకు చెప్పాను, బెటా ఫిష్ కి అసలు ఫ్లోయింగ్ వాటర్ అంటేనే నచ్చదు. బెటా ఫిష్ అనేది వైల్డ్ లోని ఎక్కడ ఉంటుందో తెలుసా, ప్యాడీ ఫీల్డ్స్ లో ఉంటుంది అనమాట. మీరు అందుకే నేను బెటా ట్యాంక్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి కనీసం స్పాంజ్ ఫిల్టర్ అయినా సరే పర్లేదు గానీ పవర్ హెడ్ ఫిల్టర్ మాత్రం పెట్టద్దని నేను రికమెండ్ చేస్తాను. మీ దగ్గర బడ్జెట్ ఉంటే మీరు హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ విత్ గుడ్ బయోమీడియా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఎప్పుడు బెటాకి ఫ్లో ఉన్న ఫిల్టర్ ని నేనైతే సజెస్ట్ చేయను. టాప్ ఫిల్టర్ గానీ పవర్ హెడ్ ఫిల్టర్ గానీ రెండు కాంట్రాఇండికేటెడ్ బెటా ఫిష్ కి. మీరు గనక ఇలా పవర్ హెడ్ ఫిల్టర్ యూజ్ చేస్తున్నట్లయితే అందులోంచి వాటర్ ఫోర్స్ఫుల్ గా వస్తుంది, అది మీ బెట్టాకి అస్సలు నచ్చదు. సో మీ బెట్టా అనేది స్ట్రెస్డ్ అవుట్ అయిపోద్ది ఖచ్చితంగా. మీరు కొని తెచ్చి కొన్నాళ్ళకి బెట్టా అనేది స్ట్రెస్ అయిపోయి ఐదర్ డిజీజ్ తో చచ్చిపోద్ది లేదంటే అలా స్ట్రెస్ వచ్చి కింద అలా ఉండిపోయి చచ్చిపోద్ది అనమాట. సో ఈ పాయింట్ మీరు కన్సిడర్ చేయండి. మిస్టేక్ నెంబర్ 3, పెద్ద ఎక్వేరియం లోని స్పాంజ్ ఫిల్టర్ యూజ్ చేస్తున్నారు. గైస్, మీలో ఎవరైనా సరే ఇప్పటికీ స్పాంజ్ ఫిల్టర్ యూజ్ చేస్తే ఈ పాయింట్ మీకోసమే గైస్. మీరు స్పాంజ్ ఫిల్టర్ కనుక యూజ్ చేస్తే మీ ఎక్వేరియం కి ఏ మాత్రం సరిపోదు గైస్. మీరు ఖచ్చితంగా ఒక హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ లేదా టాప్ ఫిల్టర్ లేదంటే క్యానిస్టర్ ఫిల్టర్ విత్ గుడ్ బయోమీడియా యూజ్ చేస్తేనే మీ వాటర్ అనేది క్రిస్టల్ క్లియర్ గా ఉంటది అనమాట. నేను దీనికి రీజన్ కూడా చాలా సార్లు చెప్పాను, మీరు ఈ ఫిల్టర్స్ యూజ్ చేస్తే అందులో మీరు బయోమీడియా యాడ్ చేసుకోవచ్చు. బయోమీడియా వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, బయోమీడియా అనేది బ్యాక్టీరియాకి హోమ్ లాంటిది, అంటే ఒక ఇల్లు లాంటిది, అక్కడ బ్యాక్టీరియా అనేది కాలనైజ్ అవుతాయి అనమాట ఆ మీడియా యొక్క పార్టికల్స్ మీద. అప్పుడు మీ ఎక్వేరియం లో వాటర్ అందులో సర్క్యులేట్ అయినప్పుడు మీ ట్యాంక్ లోని ఫిష్ పూప్ రిలీజ్ చేస్తారు కదా, ఆ ఫిష్ పూప్ లోని అమోనియా అన్నది ఉంటది. ఈ అమోనియా అనేది చాలా డేంజరస్, ఎప్పుడైతే సరే ఈ వాటర్ అలాగ ఫిల్టర్ లో పాస్ అవుతుందో ఆ ఫిల్టర్ లోని మీరు బయోమీడియా యాడ్ చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది ఈ అమోనియాని బ్రేక్ చేసి నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. మీరు ఒకవేళ ప్లాంటెడ్ ఎక్వేరియం అయితే ఈ నైట్రేట్స్ అండ్ నైట్రైట్స్ ప్లాంట్స్ అనేవి యూటిలైజ్ చేసుకుంటే
లేదు నార్మల్ అక్వేరియం అంటే అమోనియా కన్నా ఈ నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ కొంచెం పర్లేదు అంత హార్మ్ఫుల్ కాదు మీ ఫిష్ కి వీక్లీ 30% వాటర్ చేంజ్ చేస్తే నైట్రేట్స్ అండ్ నైట్రేట్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి సో అంత హార్మ్ చేయవు అలా కాకుండా మీరు స్పాంజ్ ఫిల్టర్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే ఇందులో బయోమీడియా యాడ్ చేయడానికి అవ్వదు అండ్ అలానే పెద్ద ట్యాంక్ లోని స్పాంజ్ ఫిల్టర్ ఏ మాత్రం సరిపోదు మీ వాటర్ స్పాయిల్ అయిపోద్ది ఫాస్ట్ గా అండ్ మీ ఫిష్ చచ్చిపోతాయి అల్టిమేట్లీ ఈ స్పాంజ్ ఫిల్టర్ కూడా నేను గోల్డ్ ఫిష్ ట్యాంక్స్ ను అబ్జర్వ్ చేశాను గైస్ మీరు ఇప్పటికైనా మారండి గైస్ గోల్డ్ ఫిష్ ట్యాంక్ లో స్పాంజ్ ఫిల్టర్ ఏంటి గైస్ మీరే అబ్జర్వ్ చేయండి గోల్డ్ ఫిష్ మీ దగ్గర అన్నాలు బతుకుతుంది దీనికి ఎప్పుడైనా రీజన్ ఏంటో ఆలోచించారా మీరైనా సరే మీరు గోల్డ్ ఫిష్ ట్యాంక్ లో ఇప్పటికి స్పాంజ్ ఫిల్టరే యూస్ చేస్తున్నట్లయితే మీరు డైలీ వాటర్ చేంజ్ చేయాలి 50% వాటర్ చేంజ్ డైలీ చేస్తేనే మీరు గోల్డ్ ఫిష్ ట్యాంక్ లోని స్పాంజ్ ఫిల్టర్ యూస్ చేసుకోవడానికి అవుతుంది లేదు నేను ఇలా చేయను అని అనుకుంటే మీరు గోల్డ్ ఫిష్ కొంటానే ఉంటారు అవి చచ్చిపోతానే ఉంటాయి మినిమం 5 ఇయర్స్ కూడా ఎవరి దగ్గర బతుకు మీకు తెలుసు కదా ఆల్రెడీ నాకు వీడియో చేశాను గోల్డ్ ఫిష్ యొక్క లైఫ్ స్పాన్ 45 ఇయర్స్ యావరేజ్ గా గోల్డ్ ఫిష్ అనేది 15 ఇయర్స్ బతుకుతుంది మీరు కనుక కరెక్ట్ కండిషన్ ప్రొవైడ్ చేస్తే మీ దగ్గర 5 ఇయర్స్ 6 ఇయర్స్ అంతకుమించి బతకట్లేదంటే రీజన్ మీరు ఆలోచించండి పాయింట్ నెంబర్ 4 ఫిష్ ఇన్ బౌల్ గైస్ ఈ పాయింట్ కూడా చాలా మంది నన్ను అడుగుతున్నారు ఈ బౌల్ లోని ఈ ఫిష్ పెంచొచ్చా అసలు ఈ బౌల్ లోని ఏ ఫిష్ పెంచొచ్చు అని నేను ఎప్పటికీ చెప్తున్నాను గైస్ అసలు బౌల్ అన్నది ఏ ఫిష్ కి సూటబుల్ కాదు అసలు బౌల్ అన్నది ఒక మార్కెటింగ్ మాస్టర్ పీస్ అన్నమాట జస్ట్ చాలా మంది బద్దకస్తులు ఉంటారు వాళ్ళు ఏంటి పెద్ద ఎక్వేరియం కొనుక్కొని మెయింటైన్ చేయలేదు కానీ ఒక ఎక్వేరియం పెంచాలని ఉంటది వాళ్ళు ఏం చేస్తారు ఈ బౌల్ ని సింపుల్ గా కొనుక్కొని తెచ్చి అందులో ఫిష్ వేసుకుంటారు అన్నమాట అది జస్ట్ ఒక ఆర్టిఫిషియల్ షో కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు అంతేగాని ఫిష్ హెల్త్ గానీ ఫిష్ అసలు బతుకుతుందా గానీ అటువంటివి ఏమి వాళ్ళు ఆలోచించరు వీళ్ళు క్రూయల్టీ ఫెలోస్ అన్నమాట సింపుల్ గా బౌల్ లోని ఫిష్ పెంచడం ఎలాంటిదంటే మీ రూమ్ లోని మిమ్మల్ని పెట్టేసి బయట తాళం వేసేయడం లాంటిది అనమాట మీరు ఎలా ఫీల్ అవుతారు ఫిష్ కూడా అలాగే ఫీల్ అవుతుంది అండ్ కొంతమంది నన్ను కామెంట్స్ లో అడిగారు భయ్యా బౌల్ లోని ఫిష్ పెంచకూడదు అంటున్నా మరి బౌల్ ఎందుకు తయారు చేశారు భయ్యా అని నేను చెప్తున్నాను అదే గైస్ బౌల్ అనేది ఒక మార్కెటింగ్ పీస్ చాలా మంది సింపుల్ గా డెకరేషన్ కోసమే ఈ బౌల్స్ అన్నవి కొనుక్కోని అందులో ఒక బెట్టా ఫిష్ లేదంటే 2 గోల్డ్ ఫిష్ లో యాడ్ చేసుకుని ఉంచేసుకుంటారు అనమాట బట్ బౌల్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ నేను చెప్తాను గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫిల్టర్ ని మీ బౌల్ లో ఫిట్ చేయడానికి అవ్వదు దీని వల్ల ఆక్సిజన్ సప్లై అనేది మీ బౌల్ లోనే ఉండదు సో ఫిష్ అనేది ఆక్సిజన్ కోసం సఫకేట్ అయ్యి పెయిన్ఫుల్ డెత్ అనుభవిస్తుంది పాయింట్ నెంబర్ 2 మీ ఫిష్ అనేది పూప్ చేస్తుంది కిందకి వెళ్ళిపోద్ది అది అమోనియా కింద ఫామ్ అయిపోద్ది మీరు ఒక బౌల్ ని ఎప్పుడు క్లీన్ చేస్తారు రోజు 2-3 సార్లు అయినా క్లీన్ చేయాలి మీరు అంత అంత పూప్ అనేది జనరేట్ చేస్తుంది అది ఏ ఫిష్ అయినా సరే మీరు వారానికి ఒకసారి క్లీన్ చేయడమే గగనం ఆ అమోనియా ఏం చేస్తుంది కింద అలా డిపాజిట్ అయ్యి తర్వాత ఫిష్ కి అమోనియా పాయిజనింగ్ అన్నది జరుగుతుంది అల్టిమేట్లీ ఫిష్ అనేది చచ్చిపోద్ది అండ్ మూడవది ఫిష్ కి తిరగడానికి స్పేస్ ఉండదు అలా విత్ ఇన్ ఆ కన్ఫైన్డ్ స్పేస్ లో అలా ఉంటూ ఉంటది దాని వల్ల స్ట్రెస్ వస్తుంది ఫిష్ కి ఆ రెండు రీజన్స్ కాకపోయినా ఈ రీజన్ వల్ల అయినా సరే ఫిష్ అనేది చచ్చిపోద్ది బట్ మీలో చాలా మంది అడగచ్చు భయ్యా నేను బౌల్ లోని గోల్డ్ ఫిష్ ని 1 ఇయర్ పెంచాను 2 ఇయర్స్ పెంచాను 3 ఇయర్స్ పెంచాను అని మీరు నాకు చెప్పొచ్చు గైస్ గోల్డ్ ఫిష్ లైఫ్ స్పాన్ అంత 45 ఇయర్స్ మీ బౌల్ లో 3 ఇయర్స్ బతుకుతుందంటే రీజన్ ఏంటి గోల్డ్ ఫిష్ కాదు బెట్టా ఫిష్ అయినా సరే అంతే ఏ ఫిష్ కూడా బౌల్ సూటబుల్ కాదు మీకు తెలుసా జాపనీస్ కంపెనీస్ ఏం చేశారో ఈ బౌల్ అనేది పూర్తిగా బ్యాన్ చేసి పారేశారు దీని వల్ల వాళ్ళకి $15 మిలియన్ అన్నవి నష్టం అంటే మన ఇండియన్ కరెన్సీలో మీరు కన్వర్ట్ చేసుకుంటే ఇంకా చాలా ఎక్కువ అనమాట కానీ వాళ్ళు కంప్లీట్ గా ఎందుకు స్టాప్ చేశారంటే ఫిష్ యొక్క లైఫ్ ని వాళ్ళు దృష్టిలో పెట్టుకునే ఈ పని చేశారనమాట వాళ్ళు ఏదైనా సరే ఫిష్ ని పెంచితే దాన్ని ప్రాణం పెట్టి చూసుకుంటారు గైస్ మనం అంత చేయకపోయినా సరే మినిమం ఈ బౌల్ అనేది యూస్ చేయడం మానేయండి నేను రోజు నా కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు కూడా మా కాలేజ్ దగ్గర సింపుల్ గా ఒక బౌల్ పెట్టేసి అందులో గోల్డ్ ఫిష్ యాడ్ చేసి పైగా మళ్ళీ అందులో ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ యాడ్ చేసి అమ్మేస్తూ ఉంటారు అండ్ చాలా మంది జనాలు ఎలాగే కొనేస్తూ ఉంటారు వాళ్ళకి అసలు ఏంటో మినిమం ఆలోచిస్తారో చించరో కూడా నాకు అర్థం కాదు బట్ మీరు నా సబ్స్క్రైబర్స్ మీకు చెప్పడం నా బాధ్యత అండ్ పాటిస్తారో లేదో అన్నది మీ చాయిస్ గా నేను వదిలేస్తున్నాను థింగ్ నెంబర్ 5 మీలో చాలా మంది ఇప్పటికీ ఫిష్ యొక్క కంపాటబిలిటీని చెక్ చేయట్లేదు చాలా మంది గోల్డ్ ఫిష్ తోని మోలీస్ ని మిక్స్ చేస్తారు ఏమవుద్ది మోలీస్ అన్నవి కంటిన్యూస్ గా గోల్డ్ ఫిష్ ని పొడుస్తూ ఉంటాయి అల్టిమేట్లీ గోల్డ్ ఫిష్ కి స్ట్రెస్ వస్తుంది కిందకి వెళ్ళిపోతుంది కూర్చుంటుంది కొన్నోళ్ళకి చచ్చిపోద్ది లేదా ఫాస్ట్ మూవింగ్ ఫిషెస్ స్లో మూవింగ్ ఫిషెస్ ని మిక్స్ చేసేస్తారు ఏమవుద్ది ఆ ఫాస్ట్ మూవింగ్ ఫిషెస్ వెళ్ళి స్లో మూవింగ్ ఫిషెస్ యొక్క ఫిన్స్ ని కట్ చేసేస్తాయి లైక్ టెట్రాస్ ని ఏంజిల్స్ ని మిక్స్ చేస్తారు అందులో టెట్రాస్ ఏం చేస్తాయి ఫాస్ట్ కదులుతాయి అవి వెళ్ళి ఏంజిల్స్ ని మిక్స్ చేసేస్తూ ఉంటాయి అండ్
మొన్న సమ్ కామెంట్స్ అనగా నేను ర్యాండమ్ గా చెక్ చేశాను అన్నమాట. అందులో కొంతమంది గోల్డ్ ఫిష్ ఏంజల్ ఫిష్ కంపాటబుల్ అని అడిగారు. గైస్ ఇనిషియల్ డేస్ లోని గోల్డ్ ఫిష్ ఏంజల్ ఫిష్ బాగానే ఉంటాయి గైస్. బట్ ఏంజల్ ఫిష్ అనేది ఒక సిక్లిడ్ వెరైటీ. మీరు కావాల్సితే గూగుల్ చేసి చూడండి. సిక్లిడ్స్ అన్నవి ఎప్పుడు అగ్రెసివ్ ఫిషెస్. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఇనిషియల్ గా బాగానే ఉండొచ్చు, మీ ఎక్వేరియం లో కూడా బాగానే ఉండొచ్చు. మీరు ట్యాంక్ కండిషన్స్ అన్ని సరిగ్గా ప్రొవైడ్ చేయరు కాబట్టి కొన్ని రోజుల్లోనే చచ్చిపోతాయి. ఆ చచ్చిపోయినంత కాలం మీ దగ్గర బాగానే ఉండొచ్చు కంపాటబుల్ గా. బట్ ఎవరైతే సరే నీట్ గా ట్యాంక్ ని మెయింటైన్ చేస్తారో, ఫిష్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుందో, వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటారు. కావస్తే మీకు చాలా వీడియోస్ అనేవి ఉంటాయి, గూగుల్ లోనే ఎత్తకండి, యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. ఏంజిల్ ఫిష్ గోల్డ్ ఫిష్ అసలు కంపాటబుల్ కాదు. ఎందుకంటే ఏంజిల్ ఫిష్ సిక్లిడ్ కాబట్టి అది బ్రీడింగ్ సీజన్ కి వచ్చేటప్పుడు ఎస్పెషల్లీ చాలా అగ్రెసివ్ గా తయారవుద్ది. ప్రతి ఫిష్ ని పొడిసేస్తూ ఉంటది, ఎస్పెషల్లీ గోల్డ్ ఫిష్ ని కూడా. కానీ ఏంజిల్ ఫిష్, గోల్డ్ ఫిష్ వాటర్ పారామీటర్స్ కూడా డిఫరెంట్ గైస్. సో ఈ పాయింట్ ని మీరు కన్సిడర్ చేయండి. ఇప్పటికీ మీలోని గోల్డ్ ఫిష్ ఏంజిల్ ఫిష్ మిక్స్ చేద్దాం అనుకుంటే మానుకోండి ఆలోచన. అండ్ అలానే చాలా మంది షార్క్స్ గోల్డ్ ఫిష్ ని కూడా మిక్స్ చేసేస్తూ ఉంటారు గైస్. గోల్డ్ ఫిష్ ని మాక్సిమం మీరు సింగిల్ గానే పెంచాలి గైస్. అంటే వేరే గోల్డ్ ఫిష్ తో యాడ్ చేస్తేనే ఇప్పుడు బెటర్ ఆప్షన్. వేరే ఫిషెస్ తో అసలు గోల్డ్ ఫిష్ ని కలపకూడదు. మీరు అలా కలిపితే కనుక మీ గోల్డ్ ఫిష్ కి స్ట్రెస్ అవుట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఫిష్ షార్క్ తీసుకోండి. అంటే షార్క్ అంటే ఐరిడిసెంట్ షార్క్. ఈ ఐరిడిసెంట్ షార్క్ అనేది ఫాస్ట్ మూవింగ్ ఫిష్, చాలా ఫాస్ట్ గా తిరిగేస్తూ ఉంటది. మీరు ఫుడ్ యాడ్ చేస్తారు, ఏది ఫస్ట్ తింటది, మీ గోల్డ్ ఫిష్ తింటదా మీ షార్క్ తింటదా, త్వర త్వరగా మూవ్ అవుతూ ఉంటది మీ ఎక్వేరియం లో. దీనివల్ల గోల్డ్ ఫిష్ కి కంటిన్యూస్ గా స్ట్రెస్ అనేది వస్తుంది. అల్టిమేట్ గా గోల్డ్ ఫిష్ లైఫ్ అనేది పడిపోద్ది. మీరు 5 ఇయర్స్ పెంచేసి నేను గోల్డ్ ఫిష్ ఏదో బాగా పెంచేసానని ఎప్పుడు అనుకోకండి. గోల్డ్ ఫిష్ లైఫ్ స్పాన్ మినిమం 15 ఇయర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవే గైస్ మీరు చేసిన కొన్ని మిస్టేక్స్. అండ్ మరికొన్ని ఇంకొక వీడియోలోని మీరు చేసిన మరికొన్ని మిస్టేక్స్ నేను అడ్రస్ చేస్తాను. అండ్ నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది గైస్. మీరు ఎలానూ నాకు ఇన్స్టాగ్రామ్ లోని మీ ఎక్వేరియం యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ పెడుతున్నారు కాబట్టి నేను ఏం చేస్తానంటే ప్రతి వీక్ వీకెండ్ నా ఒక ఎక్వేరియం లేదా 2 ఎక్వేరియమ్స్ తీసుకొని దాన్ని రివ్యూ చేస్తాను. అందులో మీరు చేసిన గుడ్ థింగ్స్ ఏంటి, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి నేను చెప్తాను అన్నమాట ఒక వీడియో రూపంలోని. మీకు గనక ఈ ఐడియా నచ్చితే కింద నా వీడియో చేయండి బ్రో అని పెట్టండి, లేదంటే వద్దు బ్రో అని పెట్టండి. ఏదో మాత్రం కింద కామెంట్ చేయండి. సో ఇవాళ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ ని మీరు గనక మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ పక్కన గంట బటన్ కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాను గైస్. నేను ఇన్స్టాగ్రామ్ లోని డిఐవై ఆక్వాస్కేపింగ్ అన్న పేరుతో ఒక పేజ్ ఓపెన్ చేశాను. అక్కడ నా ఎక్వేరియం యొక్క ఫిష్, ప్లాంట్స్ అండ్ ష్రింప్ యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మీరు గనక నన్ను రీచ్ అవ్వాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ లోని మెసేజ్ చేయొచ్చు. మీరు గనక ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యి ఉండి మీ స్టైల్ గేమ్ ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. వెళ్ళండి, కంటెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తారు. అప్పటి వరకు నా పాత వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ టైం. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫిట్నెస్ ని హ్యాపీగా చూసుకోండి.